చంద్రబాబు గారి ప్రభుత్వంలో మనకేం మంది జరిగింది, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి దళితుల్లో మార్పు కోసం ఏ విధమైన ప్రయత్నం చేశారు, రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు తూట్లు పొడుస్తున్నారు, ఎవరు ఆ రాజ్యాంగాన్ని గౌరవించారు అనేటువంటిది కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల చూశారు ఒక ఎమ్మెల్యే అంబేద్కర్ గారిని కూడా కించపరిచేటువంటి విధంగా మాట్లాడతారు, అంటే కావాలని మాట్లాడిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అదేవిధంగా డాక్టర్ జగజ్జనరావు గారిని ఎవరు గౌరవిస్తూ ఉన్నారు, అన్నింటినీ బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో దళితులు ఎవరైనా ప్రశ్నిస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వం వేధింపు గురి చేస్తా ఉంది, మేజర్ గా ఓట్లు వేసినటువంటి దళిత కుటుంబాన్ని ఎక్కడైనా ప్రశ్నిస్తేనో ఎదురు తిరిగితేనో వాస్తవాలు మాట్లాడితేనో ప్రభుత్వ తప్పుదారులు వేధించి చూపితేనో ఎవరిని వదిలిపెట్టుందా? ఒక డాక్టర్ ఏ విధంగా జరిగింది, విశాఖలో చిత్తూరులో ఏ విధంగా జరిగింది, చీరాలో ఏ విధంగా జరిగింది, నాకన్నా రాజుగారు మీకు ఉదాహరణతో క్లియర్ గా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టాలా, ఈ ప్రభుత్వం ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చేంత వరకే దళితుల పట్ల ప్రేమ చూపెట్టారు. ఎప్పుడైతే కుర్చీ దక్కిందో ఒకసారి ఓటు వేద్దామని వేశారో అక్కడ నుంచి ఇక వేధింపు దళితులనే. ఈరోజు అన్ని పథకాలు వచ్చేసారు, ఇటీవల చూశారు మీరు వినకూడదు దళిత ఏదైతే ఉందో కాలనీలో విద్యుత్ కట్ చేశారు. మా ఆంజనేయులు అయితే ఒక రోజంతా అక్కడే ఉండి విద్యుత్ మళ్ళా ఇచ్చేంత వరకు కలలని పోరాటం చేయాల్సి వచ్చింది ప్రభుత్వంలో.